justice. We want justice. We want justice. Rakshana. Poradam. Poradam. Kalpinchali. Rakshana. Kalpinchali. 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 Rakshana. Kalpinchali. Kalpinchali. Johar. 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 సమయంలో మామూలు పత్రిక కాదు అది లంకేష్ పత్రిక అంటే బెంగళూరులోను అది వీక్లీ అయినప్పటికీ కూడా 4.5 లక్షల సర్కులేషన్ గల పత్రిక అది చిన్న పత్రిక కాదు ఆ పత్రిక వాళ్ళ తండ్రి గారు నడిపేవారు అది ఈ రోజున ఎంటర్టైన్మెంట్ తీసుకోకుండా నడిపే పత్రిక దేశంలో దాదాపు దేశంలో ఈ ఒక్క పత్రికే అనుకుంటా ఎంటర్టైన్మెంట్ తీస్తే ఎవరికి మొహమాటంగా వార్తలు రాయాల్సి వస్తుందోననే దీంతో పత్రికకి ఎంత సర్ప్రైజ్ ఉన్నప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ తీసుకోలేని పత్రికగా ఆ పత్రిక ప్రశంసలు అందుకుంది అది ప్రజల పత్రిక ప్రజలు నడుపుతున్న పత్రిక అది ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్న పత్రిక అది ఆ పత్రికలో కీలకమైన జర్నలిస్టు మన గౌరీ లంకేష్ని చంపేయడం అనేది దారుణమైన విషయం ఇది తప్పనిసరిగా ఇది మత చాందస్వాదులు చేసిన పనేనని జర్నలిస్టు యావత్ లోకం కూడా నమ్ముతోంది వెంటనే ప్రభుత్వం వీరందరినీ కూడా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది జర్నలిస్టు గౌరీ లంకేష్ నిన్ను గుర్తులేని దొండగులకు దారుణంగా కిరాతకంగా కాల్చలేపారు మరి గౌరీ లంకేష్ మృతితో దేశవ్యాప్తంగా ఒకసారి కూడా ఉలిక్కిపడింది చాలా కాలం నుంచి కూడా దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతుంది అనేక మంది జర్నలిస్టులను ఇప్పటికే హతమారుస్తూ వస్తున్నారు మరి గౌరీ లంకేష్కి సంబంధించిన ఏదైతే ఉందో అనేక కథనాలు రాసి అక్కడ ప్రజల్లో మంచి ఆదరాభిమానాలు సంపాదించారు నిష్పక్షపాతంగా ప్రభుత్వం మీద కానీ పోలీసుల మీద కానీ అటువంటి కథనాలు రాయడం వల్ల చాలా కాలం నుంచి నాకు ముప్పు ఉంది ప్రాణహాని ఉందని చెప్పినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం ఆమెకు ఏమాత్రం కూడా రక్షణ కల్పించలేకపోయింది మరి ఆవిడ ఏదైతే ఊహించిందో ఏదైతే భయపడిందో అందుకు తగ్గట్లుగానే ఆమెను గుర్తుదేని వ్యక్తులు అది దారుణంగా కిరాతకంగా ఇట్లా చెప్పారు ఒక జర్నలిస్ట్ను అతి దారుణంగా ఇటువంటి ఈ విధంగా చంపడం ప్రజాస్వామ్యంలో అత్యంత సిగ్గుచేటు మరి ఆమె మృతి ఇవాళ దేశవ్యాప్తంగా కలకల రేపుతుంది అందులో భాగంగానే ఈరోజు జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఆర్కే బీచ్లో నుంచి ఆమెకు ఘన నివాళులు అర్పించారు